అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అమలు విషయంలో తానంటే ఏంటో నిరూపించుకున్నారు. అయితే మరొక నాలుగేళ్ల పాటు ఒక పక్క వ్యూహంతో పరిపాలనకు సిద్ధం చేసుకుంటున్న తరుణంలో వరుసగా కోర్టు నుంచి తగులుతున్న ఎదురు దెబ్బలు జగన్మోహన్ రెడ్డి గారిని కష్టాలు పాలు చేస్తున్నాయా, కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయా అనేది. ఎందుకంటే కరోనా రూపంలో వచ్చిన అతిపెద్ద కష్టం, ఓకే దాన్ని ఏదో విధంగా గట్టెక్కించి జయించి, అంటే కరోనా మీద పూర్తిగా జయించలేకపోయినా సరే ఆర్థిక వ్యవస్థను, అంటే కరోనా వల్ల లాక్డౌన్ వల్ల అతలాకుతలం అయిపోయిన ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని గాడిని పెట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నంలో ఒక రకంగా సక్సెస్ అయ్యారని అనుకుంటే, ఆ కరోనా వల్ల వచ్చిన కష్టం మళ్ళీ ఇప్పుడు ఈ ఆర్థిక కష్టాలు తాజాగా కోర్టు దగ్గర నుంచి ఎదురవుతున్న ఎదురు దెబ్బలు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మక ఎత్తుగడ ఏంటి, ప్లాన్ ఏంటి, ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు అనే దాని మీద వైసీపీ వర్గాల నుంచి ఒక చర్చ అయితే కనిపిస్తుంది వినిపిస్తుంది వాళ్ళ మాటలు బట్టి చూసుకుంటే. అయితే ఒకసారి చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న చాలా కీలక నిర్ణయాల్లో, అంటే ఇప్పటికే ఏపీలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేశారు, భారీ ఎత్తున ఖర్చు పెడుతున్నారు, దానికి కోట్ల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు కరోనా కారణంగా వాటిని కొనసాగించలేక అలాగే నిలుపుదల చేయలేక కూడా ఆర్థిక కష్టాలతో సతమతం అవ్వడం, ఎలాగోలాగా ప్రజలకు అందించాల్సిన పథకాలు అందించే విషయంలో మాత్రం వెనక్కి తగ్గకుండా ఇచ్చిన హామీని నెరవేర్చడంలో మాత్రం సక్సెస్ అవుతున్నావు అన్నారు. ఇటువంటి విషయంలో ప్రతిదాన్ని కోర్టు దగ్గర నుంచి ఏదో విషయంలో, అంటే ప్రతిపక్షం వేసిన పిల్స్ కానివ్వండి లేదంటే ప్రజా ప్రయోజన రాజ్యాలు కానివ్వండి, ఏదో ఒక విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఎదురు దెబ్బ తప్పట్లేదు. దాన్ని ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వ్యూహాత్మక అడుగులు వేయలేకపోతున్నారు అనేది ఒక ప్రశ్న. అయితే తాజాగా ఈ మధ్యన కొన్ని చూసుకుంటే గనక సుప్రీంకోర్టు నుంచి కూడా ప్రభుత్వం, అంటే ప్రభుత్వం ఇక్కడ హైకోర్టులో ఒక జలక తగిలినప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళడం అనేది పరిపాటే. అలాగే ప్రభుత్వ భవనాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు రంగులు పోలిన విధంగా ఆ రంగులు వేయడం ఒక వివాదాస్పదం. అలాగే హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకు వెళ్ళినా సరే హైకోర్టు తీర్పునే సుప్రీంకోర్టు సమర్థించడం, రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాలకు చెందిన వారికి ఇళ్ల స్థలాల కేటాయింపు నిమిత్తం జారీ చేసిన జీవో ఏదైతే ఉందో 107 జీవో మీద దాని మీద స్టే ఇవ్వడం, అలాగే రాజధాని భూములు వెనక్కి తీసుకుంటూ ఇచ్చిన జీవో నెంబర్ 44 పైన కూడా కోర్టు స్టే విధించడం, ఇక విశాఖలో అనస్థీషియా డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో కూడా ప్రభుత్వం అలాగే పోలీసుల తీర్పును హైకోర్టు తప్పు పట్టడం, ఏకంగా ఈ వ్యవహారం మీద సిబిఐకి విచారణ ఆదేశించడం, అంటే ఇప్పుడు ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆ టైంలో ఏ వివాదం అయితే వచ్చిందో ఎన్నికల కమిషనర్ సంబంధించి ఆ ఎన్నికల ప్రధాన అధికారి నిర్ణయం తీసుకోవడం మీద ఆగ్రహం చెందిన ప్రభుత్వం ఏకంగా ఆయన్ని తప్పించి కొత్త ఈసీని నియమించడం, ఈ వ్యవహారం చాలా వివాదాస్పదం అవడం, చివరి కోర్టు మెట్లు ఎక్కడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావడం అన్ని జరిగిపోయాయి. అంటే రమేష్ కుమార్ గారు ఇప్పుడు తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ఉత్తర్వులు చేయడం, ఆయన ఆల్రెడీ విధుల్లో హాజరైపోవడం అంతా కూడా చకచకా జరిగిపోయినాయి. అయితే గత టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ బాస్ గా పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావు విషయంలో కూడా ప్రభుత్వం సస్పెండ్ చేయడం పైన హైకోర్టు ప్రభుత్వాన్ని తప్పుపట్టడం, ఇక్కడ కూడా అంటే ఆయన కూడా తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేయడం, ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలకి చుక్క ఎదురవుతుంది, ప్రభుత్వానికి ఒక గట్టి షాక్ తగులుతూనే ఉంది కోర్టు మీద దగ్గర నుంచి. ఈ అంటే ఇవన్నీ తప్పులు అనుకోవాలో లేదంటే ప్రతిపక్ష వ్యూహాత్మక ఎత్తుగడలు వర్కౌట్ అవుతున్నాయి అనుకోవాలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఈ అనుభవం రాజకీయంగా చంద్రబాబు గారిని ఢీకొట్టడంలో సరిపోవట్లేదు అనుకోవాలో, మొత్తం మీద కష్టాలు ఇబ్బందులు అనేవి జగన్మోహన్ రెడ్డి గారిని వెంటాడుతున్నాయనేది ఈ ఎప్పుడైతే ఈ తీర్పు వచ్చిందో ఆల్రెడీ వైసీపీ శ్రేణుల్లో ఒక చర్చ అయితే మొదలైపోయింది. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, ఈ కష్టాలు ఇబ్బందులు ఇవన్నీ శాశ్వతం కాదు, ప్రజా పరిపాలనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు, ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకును పెట్టే విధంగా ప్రతిపక్షం గనక వ్యవహరిస్తే అది సింపతీగా మారి జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వస్తుందే కానీ ఇబ్బందులు తెచ్చిపెట్టే ప్రయత్నం అయితే చేయదు అనేది కూడా ఒక వర్గం రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. చూద్దాం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఈ వ్యూహాత్మక ఎత్తుగడల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇబ్బందులు పడతారా లేదంటే కోలుకుంటారా ఏంటనేది కూడా చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.